వెల్కమ్ బ్యాక్. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీద జరిగిన అనుచిత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి. బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు సంచలనం కోసం, మరికొందరు రాజకీయ ప్రేరణతో ఇలాంటి దాడులు చేస్తుంటారని విమర్శించారు. జీవీఎల్పై జరిగిన దాడిని నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. జాతీయ అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారి మీద ఈ రోజు జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో పనిచేసేటువంటి యొక్క రాజకీయ నాయకుల పట్ల గాని లేదా కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు సంచలనం కోసం చేసేటువంటి సంఘటనలో ఈరోజు కొంత కుట్రపూరితమైన కోణంలో ఈరోజు జాతీయ అధికార ప్రతినిధి మీద జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సమాజంలో ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని భారతీయ జనతా పార్టీ ఆత్మస్థైర్యాన్ని గాని దెబ్బతీయలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సంచలనం కోసము భారతీయ జనతా పార్టీలో ఏదో రకమైన అలజడిని సృష్టించే దానికోసం కొంతమంది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే బీజేపీ ఢిల్లీ కార్యాలయం వేదిక జరిగినటువంటి యొక్క జీవీఎల్ గారి మీద దాడి డ్రామాగా మేము భారతీయ జనతా పార్టీగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలను ఎవరైనా సరే దీని వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిష్పక్షపాతమైన విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి రాజకీయ కుట్ర కోణం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈరోజు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ లేదా జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఇంద్రుడి యొక్క ఇతర వివరాలన్నీ కూడా ఈరోజు